రే 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 రాఘవ, రే రే బాగున్నావు అంటరా, ఎరా క్షేమంగా ఉన్నావా? రే రాఘవ, నీతో వచ్చిన ఫ్రెండ్ చాలా గొప్పవాడి మాదిరిగా కనిపిస్తున్నాడు రా, అందుకనే అరే అని అనుభవి కూడా టేబుల్ క్లీన్ అని మార్చాను రా. ఎరా రే, మెనూ కార్డులో రాసి చూపించినప్పుడు కదరా నువ్వు నన్ను గుర్తించగలిగా? అంతకు ముందే గుర్తించలేరా రాఘవ? బడికి పోయి ఆ కాలంలో లైఫ్ అంతా నీకు గుర్తుందంట. అప్పుడు ఆ పిలక మాస్టర్ అనేవాడే, ఆయన అన్న ప్రకారం ఇప్పుడు జరుగుతుందిరా. వారు ఏమన్నారా? అవునప్పుడు ఆయన అనేవాడే, నువ్వు కప్పులు కట్టడానికి లాయక్ రాని, ఇప్పుడు ఆ పని చేస్తున్నాను. చేస్తేనే రాఘవ, నువ్వు మద్రాసుకి ఏం పని మీద వచ్చావు నన్ను చూడడానికా? ఒక ఉద్యోగం వచ్చింది ఇక్కడ, మళ్ళీ చేరబోతున్నా. ఎక్కడ దిగావే? మెరీనా హోటల్లో దిగానా? డ్యూటీ పూర్తి చేసి నువ్వు నీ ముందుకు వచ్చి వాలిపోనట్రా. వస్తాను సుందరం. మీరంతా ఎప్పుడు వచ్చారయ్యా? ఏం కావాలి? ఇలాగైనా నువ్వు మా హోటల్లో సర్వీస్ చేయడం, డ్యూటీ మరిచి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే ఇలాగా. అతను ఎవరో కాదు సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్, చాలా కాలం తర్వాత ఇప్పుడే కలిసాం. మరి నాతో వాదించుకు, ప్యాసింజర్లకు ఏం కావాలో అడిగి వెంటనే తెచ్చిపెట్టు. అలాగే సార్. ఏం కావాలండి? లేపోయే అతన్ని నిద్రపోతాడేమిటి అలాగా. ఏం కావాలి సార్ మీకు? సుందరం, నా ప్రాణ స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకోవాలనే ఆశతో నా సర్వ డ్రెస్ తీసి అవతలేసి ఈ డ్రెస్లో వచ్చేసాను రా. సుందరం రారా, కూర్చో రారా, కూర్చోరా కూర్చో. ఓ పర్వాలేదే, ఉన్నీరా. అవును, ఏదో ఉద్యోగం అన్నారే, చేరావా? ఏం ఉద్యోగం? నెల్సన్ కంపెనీ ఉంది. అవును, దానికి మెడ్రాస్ బ్రాంచ్ మేనేజర్. మేనేజర్? పొట్టి సంతకాలు పెట్టే ఉద్యోగం. మరి నీ జీతం ఎంత? మాకు 50. నీకు 1000. ఏం చేయమంటావు? అందరి మాదిరి అన్ని ఇప్పుడే లేటుగా తెలుసుకుంటున్నా. రే తలరాత మనం మార్చలేమురా. రాఘవ, చిన్నప్పుడు అసలు నాటకాల్లో నటించి ఉండకూడదు. చప్పట్లు కొట్టి సాటి పిల్లకాయలు అందరూ నన్ను చెడగొట్టారు. వాళ్ళు మెచ్చుకుంటే నువ్వెందుకురా చెడిపోవడం? అంతటితో ఊరుకుంటే గొడవ లేకపోయేదిరా. ఆహాహా, ఎవడరా ఈ అబ్బాయి? అబ్బా, భలే గొప్ప యాక్టర్ అయిపోయిట్టున్నాడే. ఇతను చూస్తుంటే అబ్బో పెద్ద సినిమా హీరో అయ్యట్టు కనిపిస్తున్నాడే. ఈ పాడు ముఖం ఈ పొగడ్తలు విని 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 సినిమా పిచ్చి సోడా గ్యాస్ మాదిరిగా నెత్తికెక్కిందో. మద్రాసు వచ్చా, ఇక చూసుకో, సినిమా ఛాన్స్ సినిమా ఛాన్స్ అంటూ తిరిగి 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 పాకెట్ ఖాళీ, పేతులు ఖాళీ. ఒకరోజు సడన్గా జ్ఞానోదయం పాండి బజార్లో. ఏదో మా అమ్మ గొప్ప అదృష్టం ఉంటుండే బా విషయంలో. అమ్మగారు అమృతం, ఇంటికి పోయానో లేదో బాబు రాని అమ్మ సంతోషంగా ఆహ్వానించింది. అది సరేగాని, నీకు సర్వృద్యోగం ఎలా వచ్చింది? అదంట్రా, మద్రాసులో ఒక్క నయా పైసలు లేకుండా తిరుగుతున్నానా? ఒక పూట ఏం జరిగిందో చెప్పనా? సార్, సోడా ఎంత అండి? 8 పైసలు. 5 పైసలు సోడా లేదా? లేదబ్బా. సరే ఓ పండి ఇవ్వండి సార్. పండి 6 పైసలు. 5 పైసలు ఇస్తాయి? 5 పైసలకి ఏమీ రాదా సార్? బీడీలు వస్తాయి. బీడీలా? నేను దాగనులేండి. అది ఏం ఐస్ క్రీమ్? అది బాదం ఐస్ క్రీమ్. మహా అసహ్యంగా ఉంది కర్మ, అది వద్దు. ఒక ఇడ్లీ, ఒక గారె, 2 ప్లేట్ల సాంబార్. 2 ప్లేట్ సాంబార్? వెళ్ళిపోరా. ఇంకో ప్లేట్ సాంబార్ ఇవ్వవు. సర్లే, సరిపెట్టుకో. సర్లే.
ఏమిటయ్యా బిల్లు ఇచ్చేలా నిలబెడతావే డబ్బులు? సార్ డబ్బు లేదా? క్యాష్ లేకుండా ఎందుకు టిఫిన్ తిన్నావయ్యా? తెచ్చాననుకున్నాను సార్ పర్సు. ఇప్పుడు ఏం చేస్తానంటావు? సార్ సాయంకాలం తప్పకుండా తీసుకొచ్చిస్తాను. సాయంకాలం తెచ్చిస్తావా? పెద్ద లాటువా ఏమయ్యా? అది కాదు సార్, నేను చాలే. అరే రాజు, ఇతను నువ్వు దగ్గర తీసుకుపోయి నీళ్లు తోడించరా. ఏమిటో ఏమిటా గొడవా? ఆయన డబ్బులు పట్టుకురాలేదు, నూతికి వెళ్ళమన్నారు యజమాని గారు. నూతిక 160 బకెట్లు లాగిస్తారండి.